హాయ్ అండి, ఈ వీడియోలో మనము చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు తోటి వెరైటీగా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చపాతీలోకి ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ మీరు చేసి ఉండరు ఇలాంటిది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్ క్లిక్. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక గరిటెతోటి కలుపుతూ ఉండాలి. అవి ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా అప్పటికప్పుడు దంచుకొని వేస్తే మంచి వాసనతోటి కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా అప్పటికప్పుడు మనం ఇంట్లో కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్న అల్లము చాలా ఫ్రెష్గా, కూర కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా మూడు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న పుదీనాని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పుదీనాని ఒక కప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకొని పసుపు వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక టేస్ట్కి తగిన ఉప్పు, ఒక స్పూన్ కారం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్నాక ఉడికించి తురుముకున్న ఆలుగడ్డ తురుము వేసుకోవాలి. ఇలా ఆలుగడ్డ తురుము వేసుకున్నాక అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేసేపు ఇలా గరిటెతోటి కలుపుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కలుపుకొని పక్కన వేరే కడాయి పెట్టుకొని అందులో మిరియాలు, కందిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరకి మసాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. జీలకర్ర కూడా వేశాక మూడు కలుపుకోవాలి. తర్వాత ధనియాలు ఈ నాలుగు వేసి కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇలా తీసుకున్నాక చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీకి ఈ పొడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ వల్ల కూర ఎంతో వాసనతోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్కి కొత్తిమీర వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన కొత్తిమీర కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను వేసుకోవాలండి. అన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక గరిటెతోటి దగ్గరికి అయినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక లాస్ట్కి కొత్తిమీర పైన ఇలా వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చపాతీలోకి అయితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.